ఇప్పుడు 12 తారీఖుకి అంబర్పేటు ఆ రోడ్డు పైన వచ్చి ఈ డీజేఎక్స్ఓలు వచ్చి ఏదో చేస్తారని ఒక బ్యానర్ వైరల్ అవుతున్నాయి. నేను ఆ డీజేఎక్స్ సంస్థ గురించి చెప్తా. ఆ డీజేఎక్స్ సంస్థ మన హిందువులకి నరకనికి ఆ డీజేఎక్స్ సంస్థ పెట్టినారు. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్న సమయంలో కూడా ఈ డీజేఎక్స్ కార్యకర్తల్ని అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ చేస్తే దాదాపు 100 హిందువుల్ని టార్గెట్ చేసి వాళ్ళు నరికిరని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒక్కడిని ఎన్కౌంటర్ చేసినారు, ఒక్కడి లేక ఇద్దరిని ఎన్కౌంటర్ చేసినారు, మిగతా వాళ్ళకి రిమాండ్ చేసినారు. ఇదే ఎంఐఎంఓలు వాళ్ళకి విడిపించినారు. అంత డేంజర్ ఆఫ్ ఈ డీజేఎక్స్ సంస్థ. వాళ్ళు 12 తారీఖుకి అంబర్పేట వస్తా అంటున్నారు. రాని, మన సత్తా ఏంది, మన బలం ఏంది, అది మనం కూడా చూపెడతాం. కానీ రిక్వెస్ట్ ఒక్కటే, అంబర్పేట్ ప్రజలు నిలబడకపోతే మేమేం చేయలేము. అందుకోసం అంబర్పేట్ ప్రజలకి మేము కోరుతున్నాను, మీరు నిలబడండి, మేము కూడా మీ ఎంబడ నిలబడతాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి.